Hello wonderful people, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel. Meer maa channel first time chusinatayite, please do subscribe and click bell icon for latest updates, and do share this videos to your friends and family members so that it will useful for them. Like, share, comment. Let us start our video. So manaki ee roju ee video complete ga Eamcet gurinchi undabothundi. So anta details discuss cheddam, counseling dates, మనకి సీట్ అలాట్మెంట్ ఎలా చేస్తారు, ఇది ఫేజ్ టూ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్, లెట్ అస్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ ఫేజ్ అయితే అయిపోయింది Eamcet, నిన్నటి వరకే లాస్ట్ డేట్ అంటే ఈ రోజు వరకు లాస్ట్ డేట్ ఉండే చూడండి 13/9/2022. సో ఇప్పుడైతే మరి సెకండ్ ఫేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మనకి వచ్చినా సరే ఇష్టం లేకపోతే వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, లేదు మేము మిస్ అయ్యామన్నా ఫస్ట్ ఫేజ్లో అంటే కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. హోప్ దట్ ఈస్ క్లియర్ ఎవరు అప్లై చేయాలో. నెక్స్ట్ చేసి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేశారో, అంత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిందన్నా, మేము వెబ్ ఆప్షన్స్ కూడా అన్నీ పెట్టేసుకున్నాము అని అంటే మళ్ళీ చేయాలా సెకండ్ ఫేజ్ కానీ చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ వచ్చేసి నో. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లోనే అంతా కంప్లీట్ చేశారనుకోండి, వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా చేశారనుకోండి, మీరు ఓన్లీ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫేజ్లో ఓన్లీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మీరు మిస్ అయ్యారు ఫస్ట్ ఫేజ్, అసలు ఏమి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏం చేయలేదు అంటే ఈ ఫేజ్లో చేయాల్సి ఉంటుంది. హోప్ దిస్ ఈజ్ ఆల్సో క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు టాప్ 10 ఎట్లా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అని చాలామంది అడుగుతున్నారు, మీకు ఒకవేళ కావాలంటే కమెంట్ బాక్స్లో వేయండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. సో దిస్ ఈజ్ ద అప్డేట్, దాని డీటెయిల్స్ చూద్దాం. అయితే ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, మీకు ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ప్రాసెస్ స్టార్ట్ చేయలేరో వాళ్ళకి 28/29 మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 30. సో ఆల్రెడీ మనకి ఒకవేళ స్లాట్ మీరు అంతా బుక్ చేసుకున్నారనుకోండి, 30 అప్పుడు మీరు స్లాట్కి వెళ్ళి ఆ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే 28 నుంచి మళ్ళీ ఫస్ట్ వరకు మీకు టైం ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో ఈ 3-4 డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు ఫస్ట్ తర్వాత మీరు చేంజ్ అయ్యే అవకాశాలు ఉండవు, వెబ్ ఆప్షన్స్ ఫిక్స్ ఫ్రీజ్ అయిపోతాయి. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ వచ్చేసి మీకు ఫస్ట్కి పెట్టుకుంటారు కదా, 4th వరకు మీకు రిజల్ట్స్ అయితే మీకు ఏది వచ్చిందో కాలేజ్ తెలిసిపోతుంది. సో ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేస్, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి సో దట్ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ దట్. లైక్, షేర్, కమెంట్. హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. సబ్స్క్రైబ్.